ఆ ప్రతి యాగ్రికోల్డ్ బాధితులకి అధికారంలోకి రాగానే దేవుడు దయతో మీ అందరి దీవెనతో 1,150 కోట్ల రూపాయలు పూర్తిగా కేటాయిస్తాము, 13 లక్షల మంది యాగ్రికోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తాము అని ఆగ్రికోల్డ్ బాధితులకు అందరికీ కూడా మాట మరొక్కసారి చెప్తా ఉన్నా. దాదాపుగా 370,000 మంది ఆగ్రికోల్డ్ బాధితులకు ఎవరైతే 10,000 వరకు డిపాజిట్ చేసి మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈ రోజు డబ్బులు వేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 20,000 వరకు డిపాజిట్ చేసిన వారికి అందరికీ కూడా త్వరలోనే డబ్బులు కూడా అందించబోయే కార్యక్రమం చేస్తాం. ఆస్తులన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అనుమతించండి అని చెప్పి కోర్టును అభ్యర్థించి కోర్టు దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకుని అక్షరాల ఈరోజు 370,000 మందికి మేలు చేయగలుగుతా ఉన్నాం.